ఈరోజు ఆదోని మాజీ ఎమ్మెల్యే ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జి మీనాక్షినాడు గారి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా ఆదోని నియోజకవర్గంలో మీనాక్షినాడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ నిరాహార దీక్షలకి ఆదోని నియోజకవర్గంలో ఉండే ప్రజలు, ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు భారీ ఎత్తున హాజరై ఆయనకు మద్దతుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము. ముఖ్యంగా అక్రమ అరెస్ట్ అనే ప్రతి ఒక్కరికి తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనే కేసు మీద ఆయన అసలు ముద్దాయే కాదు, 2021 సెప్టెంబర్ 21న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నిన్నటి వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడా లేదు. నిన్న ఈరోజు ఉదయం మేమో వేసి ఆయన పేరుని చేర్చడం జరిగింది. ఇది చాలా అక్రమము. మన సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు లండన్ కు పోయి ఈ జగన్ నాటకం అంతా ఆడిస్తున్నాడు. సిఐడి కూడా, సిఐడి చీఫ్ సంజయ్ కూడా, ఆయనకు కూడా అంత తెలుసు. వాళ్ళ ఫోన్లు వచ్చినందువల్ల వాళ్ళ ఆదేశాల ప్రకారమే నాట్యం చేస్తున్నాడు. మన చంద్రబాబు నాయుడు గారి తరఫున సుప్రీంకోర్టు లాయర్ లూద్రా గారు కూడా నిన్న ఉదయం మొన్న రాత్రి నుంచి కూడా కాల్ డీటెయిల్స్ అడగడం జరిగింది. కాబట్టి ఆ కాల్ డీటెయిల్స్ బయటకు వస్తే, కోర్టుకు సబ్మిట్ చేస్తే ఎవరెవరి నుంచి ఎన్ని ఫోన్లు వచ్చినాయనే విషయం బయటపడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు వల్ల ఏమీ ఒరిగేది లేదు. ఆయన కడిగిన ముత్యంలో బయటికి రావడం జరిగి తీరుతుంది. ఆయన 45 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మచ్చలేని నాయకుడు కాబట్టి ఆయనకి ఏమి జరగదు. ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. 2024లో నీకు సమాధి కట్టడం గ్యారంటీ జగన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా నీవు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులన్నీ మావి చేస్తేనే నీకు ఇంకా కాస్త కూస్తే ప్రజలు క్షమిస్తారు. లేదంటే 2024లో నువ్వు సమాధి కట్టడం ఖాయం, నువ్వు తర్వాత జైల్లో శాశ్వతంగా జైల్లో ఉండడం ఖాయం. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు బుద్దారెడ్డి, తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు కార్యదర్శి, ఆదోని నియోజకవర్గం.